ఎలా ఎంపీగా మీరు సెలెక్ట్ అవుతారు? ఎలాంటి ఎంపీను మీ తమ్ముడు తమ్ముడు కాల్చేస్తుంటే, కుక్క పిల్లలను కలిసి కాలుస్తుంటే వాళ్ళని కాపాడతారా? అసలు మీ మెంటాలిటీ ఎంతేనా? ఏమండి మీ మెంటాలిటీ ఎంతేనా? మీరు ఒకటి అడుగుతా మిమ్మల్ని, ఎన్నిసార్లు మీరు పార్టీలు మారుతారు మేడం? తిట్టారే, ఏది వైఎస్ఆర్ అధికారంలో ఉండి శవాల మీద పేలాలు, అదేదో ముందు మద్యపానం తెగ పెట్టేస్తున్నాడు జగన్ గారని. మీకు కళ్ళున్నాయిగా మేడం, మీకు చెవులున్నాయిగా. ఎన్టీ రామారావు గారు అంటే మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం విధించాడుగా, జనమంతా ఇష్టపడ్డారుగా. తర్వాత ఇదే రామారావును చంపేసి మీరు ఇష్టపడ్డ ఈ బాబు నాడే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడుగా. వచ్చినప్పుడు మద్యపాన నిషేధం ఉంది కదా, దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మద్యం వేరేలా చేశాడుగా. ఇదే రామోజీరావు అంతకుముందేమో రామారావు ఉన్నప్పుడేమో మద్యపాన నిషేధం కావాలి, ఆయన శిష్యుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనేమో లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు తాగకపోతే జనం చాలామంది బతకరు, బీపీ వచ్చేస్తుంది తాగొచ్చు అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు రామోజీరావు గారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు? ఎంత దుర్మార్గం, మా నాన్న ఇంత మంచి పని చేస్తే చంద్రబాబు ఇలా చేస్తాడా అనేప్పుడు నేను ప్రశ్నలో చెప్పారా? మీరు ఉద్యమం చేశారా? ఏమంత అడ్వాంటేజ్ మీకు? ఇంత పొరపాటు జరిగిందనుకో వైసీపీ గవర్నమెంట్లో పెద్ద చించుకొని వచ్చేస్తారుగమ్మా, నాశనం అయిపోద్ది ఇది. పేలాలు వస్తున్నాయి, శవాల మీద పేలాలను మాట్లాడుతున్నారే, అసలు అసలు మీ క్యారెక్టర్ ఏంటి మేడం? ఎన్నిసార్లు పార్టీలు మార్చారు మీరు? మీరు ఫస్ట్ తెలుగుదేశం, మీ ఆయన గారు రామారావు గారిని అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచారు, తన్ని బయటికి ఇచ్చారు. మీ ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తానన్నాడు చంద్రబాబు, మీరు సరే అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు, మీ ఆయన పక్కన పెట్టేశాడు, మిమ్మల్ని పక్కన పెట్టేశారు, ఇద్దరు అన్ఎంప్లాయ్మెంట్ ఇంట్లో కూర్చొని. ఇప్పుడు టీడీపీ కూడా మన దగ్గర పోయింది, నెక్స్ట్ ఎక్కడ? మీరు రోడ్డు మీదకి వచ్చారు, ఏ టీడీపీ పోతే పోయింది మళ్ళా అని చెప్పి మీరు పోయి కాంగ్రెస్లో చేరారు. రామారావు కాంగ్రెస్కి ఏమైనా తేడా ఉందా? ఏమైనా సంబంధం ఉందా? రామారావు కాంగ్రెస్ అగెనిస్ట్ కదా, మీరు ఎందుకు చేరారు? పదవి కోసం. ఎలా చేరారు? నేను రామారావు గారు అమ్మాయిని, ఆ కారణంతోనే కదా సోనియా గాంధీ గారు మీకు టికెట్ ఇచ్చారు, ఆ కారణంతోనే కదా కేంద్రంలో మీకు మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు సోనియా గాంధీని మీద పొగిడారు, కాంగ్రెస్ జై, సోనియా జై, రాహుల్ జై, రాజీవ్ జై, ఇందిరా జై, మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోగానే ఈమెకు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పురంధేశ్వరి గారికి. ఇప్పుడు కాంగ్రెస్ నై, సోనియా నై, రాహుల్ నై, రాజీవ్ నై, ఇందిరా నై, ఇప్పుడు కహాహే, మళ్ళీ రోడ్డు మేరకు వచ్చారు, మళ్ళీ ఎత్తుక్కున్నారు, మళ్ళీ కొత్తగా వచ్చింది బీజేపీ కనపడింది, మళ్ళీ బీజేపీ హై అచ్చా హై, మళ్ళీ మోడీని పొగిడారు. పొగిడితే మీకేమిచ్చారు? బీజేపీ అధ్యక్ష పదవి. ఎన్నిసార్లు పార్టీలు మారుతారు? ఇన్ కేసు పొరపాటున ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బీజేపీ మళ్ళా ఓడిపోయిందనుకోండి, బీజేపీ నై, ఆయన ఎవరు? మోడీ నై, అమిత్ షా నై, సోమరావు వీర్రాజు నై, మళ్ళీ కాంగ్రెస్ హై, సోనియా జై, రాహుల్ జై, ఇదే కదా మీ క్యారెక్టరు. ఎన్నిసార్లు పార్టీ మారుతారు? ఇప్పుడు నిజాయితీగా బీజేపీలోకి వచ్చారు అంటే బీజేపీకి అంతకుముందు మీరున్న కాంగ్రెస్కి అసలు ఏమన్నా సిద్ధాంతం, ఒక పాలసీ? వాళ్ళు వీళ్ళు ఈస్ట్ వెస్ట్ కదా, రెండు రైలు పట్టాలి కదా, అయినా మీరు ఇమ్మడగలరు? ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ
ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.